ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరునూ కలిసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేయడంలో తండ్రి కొడుకులు పోటీపడుతున్నారని సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి కిషన్ రెడ్డి విమర్శించారు చిరు వ్యాపారులు సమాజానికి సేవ చేస్తున్న మహానుభావులని వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకాన్ని తీసుకువచ్చినట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగనన్న తోడు పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు ఈ పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి పదివేలు రుణంగా ఇవ్వనున్నామని అంతేకాకుండా వారికి గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు వివరించారు మాజీ ప్రధాని పివి నరసింహారావు టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం ఎన్టీఆర్ పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఖండించారు తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన ఆ ఇద్దరు నేతలపై అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అనుచితమన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు ఒకరు ప్రధానిగా మరొకరు సీఎంగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారని పేర్కొన్నారు అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయమన్నారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలకు చోటు లేదని చెప్పారు చెప్పారు చైనాకు చెందిన నలభై మూడు మొబైల్ యాప్లపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ దేశం మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది దేశభద్రతా పేరుతో భారత్ పదే పదే తమ యాపులను నిషేధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు డ్రాగన్ తెలిపింది ఈ చర్యలతో భారత్ డబ్ల్యూటీఓ నిబంధనలను ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తూ తన అక్కస్సు వెళ్లగక్కింది ఈ మేరకు భారత్లోని చైనా రాయభార కార్యాలయం అధికార ప్రతినిధి జీరాంగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఫైజర్ టీకాకు అనుమతి లభించిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోపు దేశవ్యాప్తంగా ఆరు పాయింట్ నాలుగు మిలియన్ల డోసులు పంపిణీ చేసేందుకు అమెరికా ప్రణాళిక రచిస్తుంది తొలుత మహమ్మారిపై పోరులో ముందు వరుసలో ఉన్న సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తామని ఆపరేషన్ వార్పు స్పీడ్ ప్రాజెక్టులో పంపిణీ విభాగానికి బాధ్యత వహిస్తున్న జనరల్ గుస్తాన్ పేర్నా తెలిపారు కోవిడ్ మహమ్మారి ముప్పు నుంచి పూర్తిగా బయటపడే అవకాశాలు ఇప్పుడిప్పుడే కనిపించట్లేదు వ్యాక్సిన్ ప్రయోగాలు సానుకూలంగా ఉన్నా టీకా అందరికీ అందాలంటే ఇంకా చాలా సమయం తప్పదు కోవిడ్ నివారణలో కొందరు మాస్కుల పట్ల నిర్లక్ష్యంగానే ఉంటున్నారు అయితే మాస్కులను నిరంతరం ధరించడం వల్ల కరోనాను నిర్మూలించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కనీసం డెబ్బై శాతం మంది ప్రజలు స్థిరంగా మాస్కులు ధరించినా ను కట్టడి చేయొచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది ప్రస్తుతం క్రికెట్ ప్రపంచమంతా భారత్ ఆసిస్ టెస్ట్ సిరీస్ గురించే చర్చిస్తుంది సమజీవుల మధ్య పోటీ తీవ్రస్థాయిలో ఉంటుందని మాజీ ఆటగాళ్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తాజాగా పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనియస్ టెస్ట్ సిరీస్ గురించి తన యూట్యూబ్ ఛానల్లో విశ్లేషించాడు రెండు పద్దెనిమిదిలో స్వదేశంలో ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కోల్పోవడంతో ఈసారి టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆ జట్టు ప్రయత్నిస్తుందని అన్నాడు అభివృద్ధే ఎజెండాగా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వైసీపీ టీడీపీతో తలపడతామని బీజేపీ స్పష్టం చేసింది జనసేనతో కలిసి కార్యాచరణ సిద్ధం చేస్తామని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అధికార ప్రతిపక్ష పార్టీలు తిరుపతిలో తర్వాత ఏం సాధిస్తారో చెప్పడం మానేసి ఇప్పటి వరకు ఏమభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు కోవిడ్ భారత్ లో సరికొత్త యూనికాన్ స్టార్టప్ను సృష్టించింది ఢిల్లీకి చెందిన కార్స్ ట్వంటీ ఫోర్ సంస్థ దాదాపు బిలియన్ డాలర్ల విలువను సొంతం చేసుకుంది ఈ సంస్థ సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తూ ఉంటుంది కోవిడ్ మహమ్మారి విజృంభించడంతో దేశీయంగా సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ పెరిగింది ప్రజలు పబ్లిక్ ట్రాన్స్పోర్టుకు ప్రత్యామ్నాయ మార్గంగా సెకండ్ హ్యాండ్ కార్లను ఎంచుకోవడంతో కార్స్ ట్వంటీ ఫోర్ కు డిమాండ్ పెరిగింది అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు బెంబేలెత్తాయి అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతతో ఉత్సాహంగా కొత్త రికార్డులకు ఎగిసిన సూచీలు అమాంతం కుప్పకూలాయి ఫలితంగా ఒక్క రోజులో రెండు లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరయింది మదుపర్ల లాభాల స్వీకరణతో బుధవారం నాటి మార్కెట్లలో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి సెనెక్స్ ఏకంగా ఆరు వందల తొంభై ఐదు పాయింట్లకు పతనమవ్వగా నిఫ్టీ పదమూడు వేల మార్కు కిందకు పడిపోయింది